नमस्ते वेलकम टू एसेट न्यूज़ डाक्टर बीआर अंबेडकर कोनसीम जिला मुम्मिडिवरम नियोजकवर्गम पोलवरम मंडलम टी कोत्तपल्ली ग्राम पंचायती सीतम्म चेरुवु गट्टु ग्रामं नंदु वाटर टैंक अलागे अडविपेटलो नूतन सचिवालय मुम्मिडिवरम शासन सभ्युलु पोन्नाड वेंकट सतीश कुमार प्रारंभोत्सवं चेशारु जगनन्न सुरक्षा कार्यक्रमंलो पाल्गोन्नारु ई कार्यक्रमानिकि अधिक संख्यलो वैसीपी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु చాలా అయ్యో నా బిడ్డ అక్కడ చదువు ఆగిపోతుంది ఈ సర్టిఫికెట్ రాకపోతే నా పరిస్థితి టెన్షన్ అయిపోతూ ఉంటారు ఇవాల అలాంటి కూడా మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ సురక్షా కార్యక్రమం ఇవాల మీరు ఏదైతే మీకు అవసరం ఉందో మీ ఇంటికి వచ్చినప్పుడు వాలంటీర్లు గాని సచివాలయ సిబ్బంది గాని ఏదైతే మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఏ సర్టిఫికెట్ కావాలని మిమ్మల్ని కోరి అడిగినప్పుడు మీరు చెప్పిన దానికి ఇవాల ప్రింట్ చేసి ఇవాల సురక్ష ద్వారా ఇవాల నా చేతుల మీదుగా మీ అందరికీ కూడా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరందరూ ఒకటి గమనించాలి ఇప్పటివరకు అనేక ప్రభుత్వాలను అనేక మంది ముఖ్యమంత్రిని చూస్తుంటారు మీరు ఇంత పారదర్శకంగా ఇంత వేలు చేసే ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా చూసారా అంటున్నారు ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని చూసాం మళ్ళీ ఆ తనయుడు రాజశేఖర్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేస్తే ఈ నాలుగు అడుగులు ముందుకేస్తున్నాడు వేస్తున్నాడా లేదా అలాంటి మంచి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఉంది కదా ధనవంతుడికి అవసరం లే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అవసరం లే పేదవాడికి కావాలి పేదవాడికి మేలు చేసే ప్రభుత్వం కావాలి ఇవాల ఇంటికి తీసుకొచ్చి ఉదయం 6 గంటలకే మీకు అవ్వా తాతలకి నేను ఉన్నాను అని చెప్పి ఇంటికి పెద్ద కొడుకులుగా అందించే ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు అవ్వా తాతలకు కావాలి ఇవాల ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారు 40 సంవత్సరాల వయసున్న అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి 1800 రూపాయలు నీ అకౌంట్ లోకి వేస్తు నేను ఉన్నాను నీ కుటుంబానికి అండగా అని చెప్పి ఒక అన్నగారల కుటుంబ బాధ్యతలు తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు అవసరం అక్కలకు ఉంది అలాగే ఎవరైతే నా చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో మీరు చేసిన 23,000 కోట్ల అప్పు ఆసరా రూపంలో ఇవాళ మాఫీ చేసేస్తున్నాము 4 దఫాల్లో మాఫీ చేస్తున్నాం ఇది మామూలు విషయం కాదు ఇవాళ మీరందరికీ ఒకసారి గమనించి రేపు రాబోయే రోజులు ఎందుకంటే చాలా మంది ఇంక ఎలక్షన్ సీజన్ వచ్చేసింది ఇంకొక 6-7 మాసాల్లో ఎలక్షన్ వస్తుంది చాలా మంది వస్తున్నారు చాలా కబుర్లు చెప్తున్నారు మొన్న ఈ మధ్యనే మీరు చూసే ఉంటారు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఎంత నీచంగా మాట్లాడాడో పవన్ కళ్యాణ్ ఒకసారి మీరు ఒకసారి టీవీలో చూసి ఉంటారు వాలంటీర్లు అంట పూర్తిగా అవినీతమయం పోని అవినీతమయం అన్నాడు పోని అనుకుందాం పోనీ ఒకడో ఇద్దరు ఉంటాడు పనికి మాలిన వాళ్ళు వాళ్ళు ఏదో చేశారనుకుందాం వదిలే ఎంత నీచంగా మాట్లాడంటే మహిళల గురించి ఒంటరిగా ఎవరైతే కుటుంబాలలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంట వాళ్ళ సమాచారాన్ని అమ్మాయిలని అమ్మేసే ముఠాకి చేరవేస్తున్నారంట ఇది ఎక్కడన్నా ఎంత దారుణమైన మాట నిజంగా అసలు సభ్య సమాజం తలదించుకుని ఇవాళ సిగ్గుతో ఇవాళ తలదించుకునే మాటలు అతను మాట్లాడుతున్నాడంటే ఒక వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడంటే ఇది మనందరం కూడా తీవ్రంగా ఖండించాలి అలాంటి వాళ్ళకి మీరందరూ కూడా చెప్పాల్సిన గుణపాఠం ఏంటో తెలుసా ఓటు ద్వారా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఇచ్చిన మెజార్టీ కంటే మంచి మెజార్టీతో మీరు దీవించాలి